ఓం శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 31. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆ తర్వాత సిద్ధముని నామధారకుతో ఇలా చెప్పారు. ఆ యోగేశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పారు, సాధ్వి, స్త్రీలు ఆచరించాల్సిన ధర్మాలు చెబుతాను విను. పూర్వం కాశీలో అగస్త్య మహర్షి, ఆయన భార్య లోపాముద్ర నివసిస్తుండేవారు. ఆ మహర్షి తపస్సుకు, ఆమె పాతివ్రత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో, ఓ పర్వతరాజా, నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు, అయితేనేమి నీవు మేరువుతో సమానం కాలేదు అన్నాడు. అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరు పర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు. అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయం అయిపోయింది. సూర్యదర్శనం అవనందువలన ఆ ప్రాంతంలో ప్రజలు నిత్యకర్మాచరణ తారుమారు అయింది. అప్పుడు ఋషుల విషయమై మొరపెట్టుకొనక అతడు బ్రహ్మకు ఆ విషయాన్ని విన్నవించుకున్నాడు. బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుణ్ణి బ్రహ్మవేత్త అయిన సద్గురువుని ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్ళేలా చెయ్యి అని ఉపాయం చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులకు దర్శించి పూజించాడు. అప్పుడు మహాపతివ్రత అయిన లోపాముద్రాన్ని కీర్తిస్తూ, ఆమె మహిమను కారణమైన పతివ్రత ధర్మాలను దేవగురుడైన బృహస్పతి ఇలా చెప్పాడు. స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు. సాధ్యమైనంత వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకుని వెళ్ళాలి. దుస్సీలురైన స్త్రీలతో స్నేహ చేయకూడదు. ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీలు అలంకరించుకోకూడదు. గ్రామాంతరం వెళ్ళిన తర్వాత తిరిగి రాగానే సంతోషంగా ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి తుడిచి విసనకర్రతో వీచి సేద తీర్చాలి. తర్వాత ఆయనకు అలసరి తీరేకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాద తీర్థం తీసుకుని నమస్కరించాలి. అటు తర్వాత అతని చిత్తాన్ని అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్చిష్టాన్ని ప్రసాదంగా భుజించాలి. అటు తర్వాతనే తాను అలంకరించుకొని ఆయన్ని సంతోష పెట్టాలి. భర్తను నిద్రపుచ్చిన తర్వాత ఆమె నిద్రపోవాలి. మరలా అతని కంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులను చేసుకోవాలి. అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి. భర్తకు కావలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను, భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగా తగువులాడకూడదు. అతడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు. భర్త ఆజ్ఞను అనుసరించి భార్య నడుచుకోవాలి. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు. భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికి పసుపు, కుంకుమ, మంగళసూత్రం మొదలైనవి భక్తితో ధరించాలి. భర్తకు ఇష్టమైన ఆభరణాలు, వస్త్రాలు మాత్రమే ధరించాలి. అత్తమామలను, బావమరుదులను, ఆడబిడ్డలను విడిచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. భర్తకు లభించిన దానంతో తృప్తి చెందాలి. ఇరుగు పరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థుడని నిందించకూడదు. యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలనుకోకూడదు. పతి సేవయే యాత్రంగా, పతి పాదోదకమే తీర్థంగా పవిత్ర భావించాలి. భర్త లోబి అయినా, రోగి అయినా, వికలాంగుడైనా అతని పరమేశ్వరుడిగా భావించి పూజించాలి. అట్టి పతివ్రతను చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. ఇలా చేయక యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది. మరొక పతివ్రత పాదధూళితో కానీ అట్టి వారి పాపం నశించదు. పతివ్రతల పాదధూళిని స్మరించి దేవతలు కూడా అక్కడ ధన్యత పొందుతారు. అలాగాకుంటే రూపునులైన స్త్రీల సృష్టిలో ఎందరో ఉన్నారు. అయినా పతివ్రత వలన వంశం అంతా ఉద్ధరించబడుతుంది. 7 జన్మల పుణ్యం వలన కానీ అట్టి ఇల్లాలు లభించదు. ఆమెకు వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు. ఆమె లేని భవనమైన అడవితో సమానమే. ఆమె వల్లనే సత్సంతానము, ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యాన్ని విడిచి అడుగులకు మడుగులొత్తుతుంది. ఆమె సాహసర్యం వలన 7 జన్మల పాపం కూడా నశిస్తుంది. గంగా స్నానం వలన వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించడం వల్ల వస్తుంది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతీ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వం శివార్పణమస్తు. స్వస్తి.